నువ్వు వస్తావని నేను కట్టుకుంటేనే నేను మల్లె పూలు పెట్టుకుంటేనే జారు నాలుగు వేల మందిలో ఫస్ట్ నువ్వే సెలెక్ట్ అయినావమ్మా మీరు అర్జెంట్గా హైదరాబాద్కి రావాలని రావడం అయింది అక్కడ ప్రోగ్రాం చేయడం అయింది మొట్టమొదట అంటే నువ్వు ఈ ప్రపంచానికి తెలియక ముందు నుంచి ఒక పాట పాడినావుగా మల్లెలు జల్లు వేళ మంచి కురిసే వేలా మళ్ళీ రావేళ మమ్మల్ని మరచిపోతారా ప్రతి ఒక్కరికి అమ్మనే గురువు అవును అమ్మనే దైవం మరి నీ లైఫ్ అయితే అమ్మనే మొదటి నుంచి మరి అమ్మ కోసం ఒక్క మంచి పాట వాడు పువ్వులుగా ఏ పువ్వు లేదే పువ్వు లేదో నా తల్లి చంద్రమ్మలుగా ఎవ్వళ్ళు లేరెవ్వళ్ళు లేరో ఈ మరుగున పడిపోతున్న జానపదాలకు నా వంతు నేను బయటికి ఎంతో మంది రావడం జరిగింది నేను మీ ముందలున్నా జానపదాలు పాడుతూ రెండు గొంతులతో పాట వాడే టాలెంట్ ఉంది ఆ మరి ఆ రెండో కూడా ఒక పాట వాడరామిరేళ రా నా పరువ నా పరువాల సోకులు దో చేయరా అర్రే నర్సపేల్లే గండిలోన గంగధరి ఆడనే మలి ఆటలాకు గంగధరి ఏ పలుగురాళ్ల పాదల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి గలుగుల కంచే అవకాశాల కోసం తిరిగినప్పుడు నాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు పచ్చ సీరలందమా సెల్లే అఖిలమ్మ నీకు నల్లరై కందమా సెల్లే అఖిలమ్మ నీకు మనం రోజు చూస్తున్నాం ఆడపిల్లల మీద ఎన్నో అగత్యాలు చిన్న చిన్న పిల్లల మీద కూడా జరుగుతున్నాయి మరి ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే నవంగానే నాటకమాయే కన్నా పేగు బంధమురన్నా ఫైర్ తూడా హాతర్ బల్ల తాకే జోడి సిటీ గోల్డెన్ చేంజ్ జహజ్ బేతతే సుమెన్ సుమెన్ బలె కచ్చా బాదాం 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 బలె కచ్చా బాదాం 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 బలె కచ్చా బాదాం అందరికీ శరణార్థులు ఎట్లున్నారు అందరు మంచి ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా గీయాల్లో మనతోని స్పెషల్ పర్సన్ ఉన్నారు స్పెషల్ అంటే స్పెషల్కే స్పెషల్ ఇక గట్ల గిట్ల కాదు కానీ ఆయన పాట ఒకటి వాడతా ఆ పాట వినగానే మీరు కంపల్సరీ గుర్తుకొస్తారు ఆ పాట ఏందనుకుంటురా కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలవన రమ్మన్నది గుర్తుకొచ్చిరా మన భూతం రమేష్ అన్న మరి అన్నకాడికి పోయి మాట పాట ముచ్చట అన్నతోని ఆట ఆడిపిద్దాం పాట ఆడిపిద్దాం గీ అన్నీ వేద్దాం ఇంకెందుకు నడుర్రి సురి చేద్దామా చల్ ఇక నేనైతే మా అన్నకాడికి వచ్చినా ఇక మా అన్నతో మాట్లాడదామా నమస్తే అన్న మంచి మంచి నువ్వు ఎట్లున్నావు సూపర్ అమ్మా నాన్న ఎట్లున్నారు అంతా అందరు అన్న ఇప్పుడు మొట్టమొదట అంటే నువ్వు ఈ టీ ప్రపంచానికి తెలివక ముందు నుంచి ఒక పాట కదా ఆ పాటతో షురు చేద్దాం అన్న ఖచ్చితంగా పాట మల్లెలు జల్లు మన వేళ మంచు కురిసే వేళ మల్లి హిరా వేలా మమ్మల్ని మరచిపోతారా మల్లెలు జల్లు మన వేళ మంచు కురిసే వేళ మల్లి హిరా వేలా మమ్మల్ని మరచిపోతారా తెలుగుతోటి బంధం వేసిన భాగ్యలక్ష్మి టీ చార్ సుస్వాగతం భాగ్యలక్ష్మి టీ చ మల్లెలు జల్లు మనే వేళ మంచు కురిసే వేళ మల్లి రావేళ మమ్మల్ని మరచిపోతారా మళ్ళీ రావేళ మమ్మల్ని మరచిపోతారా అంటూ ఈ పాట నేను టీచర్స్ మీద పాడడం జరిగింది అంటే ముందు నుంచి మీకు పాటలు అలవాటు ఉండేనా అసలు మీకు పాటలు ఆలోచన వచ్చింది అంటే చెల్లె అంటే నాకు పాటలు పాడాలని ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అనమాట అంటే నేను టీచర్స్ మీద పాడాలి అంటే ఇట్లా సెల్ఫ్ గవర్నమెంట్ అప్పుడు కానీ నేను ఏమి అనమాట అబ్బా నేను ఏదైనా పాడితే ట్రెండ్ కావాలి అనేసి ఆ పాట మీద నేను రాయడం జరిగింది పాడడం జరిగింది నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అక్కడ అసలు మీరు మొట్టమొదట టీవీ ప్రపంచానికి జనాలకి కనిపించిన ఒక పాట నుంచి ఉంటుంది కదా పాట ఏ పాట అంటే నేను పాటలు పాడుతున్న నా ప్రయాణంలో నేను ఇట్లే స్కూ కాలేజ్కి వెళ్ళాను అనమాట స్కూల్ నుంచి కాలేజ్ షిఫ్ట్ అయినప్పుడు ఇంటర్ చదువుతున్న అక్కడ ఆడిషన్ అని అక్కడ ఆడిషన్ రావడం జరిగింది ఫోక్ స్టూడియో మీరు అచ్చమైన జానపదాలు పాడగలుగుతారా అన్నప్పుడు నేను పాడతా కదా మా ఫ్రెండ్స్ వల్ల నన్ను ఎంకరేజ్ చేసి ఒక షార్ట్ వీడియో తీసి పంపించడం జరిగింది ఆడిషన్కి నాలుగు వేల మందిలో ఫస్ట్ నువ్వే సెలెక్ట్ అయినవమ్మ మీరు అర్జెంటుగా హైదరాబాద్కి రావాలని అన్నారు రావడం అయింది అక్కడ ప్రోగ్రామ్ చేయడం అయింది ఆ విధంగా పాటలు నా ప్రయాణం అట్లా స్టార్ట్ అయింది ఫస్ట్ నుంచి ఇప్పుడు మీ ప్రయాణంలో అంటే ఒకరుంటారు కదా ఇన్స్పిరేషన్ వీళ్ళని తీసుకొని పాట పాడాలి ఇట్లా అట్లా అసలు మీ ఇప్పుడు మీ ప్రయాణంకి మీరు ఒక సింగర్ కానీకి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ చెప్పాలంటే నాకు అమ్మాయి అమ్మ ఎట్లా అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రోగ్రాం జరిగేటప్పుడు కానీ లేకపోతే ఊర్లల్ల వాతావరణం కానీ నాట్లు వేసేటప్పుడు కానీ అట్లా పాటలు పాడేటప్పుడు అమ్మవంతా నేను పాడేదన్నమాట అవి జానపదాలు అనేది డిఫరెంట్గా ఉన్నాయి సినిమా పాటలు అనేవి డిఫరెంట్గా ఉన్నాయి అమ్మ ఇది జానపదం పాటలు అంటే ఏంటిది ఏంటిదివన్నటి పల్లె నుంచి పుట్టుకొచ్చిన పాటలే జానపదాలు ఈ మట్టి పాటలు రా ఏముంది ఇప్పుడు కష్టం మర్చిపోవాలంటే ఒక పాట పాడతాం ఆ పాట ప్రకారంగానే వీటిని జానపదాలు అంటారు మరి మూవీ సాంగ్స్లో పాటలు లాగా లేవు కదా ఈ పాటలు ఎందుకు పాడట్లేదు బయట అని అంటే కొంతమంది పాడేటోళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడుగా సినిమాలు వచ్చిన కూడా సినిమాలు వచ్చినాయి రా ఇప్పుడుగా వచ్చిన కానీ సినిమా పాటలు అవుతున్నాయంటే ఎట్లని నేను జానపదం నేర్చుకుంటాను ఈ మరుగున పడిపోతున్న జానపదాలకు నా వంతు నేను బయటికి జానపదాలు ఉన్నాయి బ్రతుకుతున్నాయి అని నా కళాకారులుగా ఎంతోమంది రావడం జరిగింది నేను మీ ముందలు ఉన్న జానపదాలు పాడుతూ అన్న ఒక మంచి పాటతోని నువ్వు ఫేమేను ఆ పాట అయితే ఇక మా అందరికి తెలుసు కట్టెలకు వమ్మన్నది మాత్త కలువ రమ్మన్నది మరిగా పాట ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం వాడరాదు కట్టెలకు వమ్మన్నది మాత్త కలువనే బొమ్మన్నది కట్టెలకు వమ్మన్నది మాత్త కలువనే బొమ్మన్నది యాడికే సందమా నా వెంట వేటగాడై వస్తావో యాడికే సందమా నా వెంట వేట గాడై వస్తావో కట్టెలకు వమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది కట్టెలకు వమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది యాడికే సందమమా నా వెంట వేటగాడై వస్తావు యాడికే సందమమా నా వెంట వేటగాడై వస్తావో సేతి గాజులు వాయేరా చెలికాడ రాజడిగితే మందునో సేతి గాజులు వాయేరా రాజు అడిగితే మందును చేమంచి రోకలనవే సినదాన చెయ్యి జారిపోయనవే చేదాన చెయ్యి జారిపోయేనవే కండ్ల కాటుక వాయేరా చెలికాడ రాజు అడిగితే కండ్ల కాటుక వాయేరా సెలికాడ రాజడిగితే అడిగితే మందును మీ వాళ్ళు వచ్చనవే సినదాన ఏడిస్తే పోయనవేం మీ వాళ్ళు వచ్చనవే సినదాన ఏడిస్తే పోయనవేం కట్టెల అమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది కట్టెల అమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది యాడికే సందమా నా వెంట వేటగాడై వస్తావు యాడికే సందమా నా వెంట వేటగాడై వస్తావు యాడికే సందమా నా వెంట వస్తా బాబా మస్తు వాడిగా ఉన్న పాట అసలు చాలా మంచి ఇంత దూరం రాణికి ఎన్నో ఒడిదుడుకులు చూసుంటావు కుటుంబ పరిస్థితులు కావచ్చు లేకటి వచ్చినా కావచ్చు కుటుంబ పరిస్థితులు అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీరా అది ఎట్లుండేనంటే ఊర్లలో ఉన్నప్పుడు కానీ అంటే నార్మల్ నేను స్కూల్కి వెళ్ళేది వచ్చేది ఆటోమేటిక్గా భూతం రమేష్ చదువులో ఫస్ట్ ఉండు కానీ ఇట్లా కాదు కదా చదువులో ఫస్ట్ ఉంటే నేను అక్కడ వరకే తెలుస్తా నాకంటూ ఒక నేమ్ రావాల నేను పాటలు పాడగలుగుతా అమ్మ కూడా నాకు ఎంకరేజ్ చేసింది అనమాట నువ్వు ఇట్లా పాటలు పాడడానికి మంచి ఇది ఉంటుంది గోరెట్టి వెంకన్న సార్ ఎలా ఉన్నాడు అదేవిధంగా సుద్దాలా సక్తేజన్న అక్క ఇప్పుడు వాళ్ళ జానపదాల నుంచి పైకి ఎదిగిన వాళ్ళే అని నన్ను బాగా అమ్మ పుష్ అప్ చేసింది అనమాట చేసినప్పుడు ఓకే నేను అమ్మ దగ్గర నుంచి పాటలు నేర్చుకొని పాటలు పా ప్రారంభించిన నాకు నా ముందు స్టార్టింగ్లో నాకు మంచి అవకాశాలు వచ్చినాయి జానపద పాటలు పాడితే నాకు ఒక అద్భుతం రమేష్ అనే పేరు ఇప్పుడు జనాలల్లా వినపడుతుంది కనపడుతుంది అన్న భూతం రమేష్ అంటే అసలు అంటే నువ్వు పెట్టుకున్న పేరా లేకపోతే ఆడియన్స్ పెట్టిన పేరా పేరా నీ ఇంటి నా ఇంటి పేరే భూతం అనేది ఆ భూతం వల్ల ఫోక్ స్టూడియో ప్రోగ్రామ్ లో మామిడి హరికృష్ణ మంగిలక్క వీళ్ళంతా ఉన్నప్పుడు ఏహే నువ్వు పాటలు బాగా పాడుతున్న చిన్న నీ పేరు భూతం రమేష్ కాదు నీ పేరు గీతం రమేష్ ఆ భూతం గీతం అనేది నాకు ఒక మంచి బ్రాండ్ లాగా వచ్చింది ఆ బ్రాండ్ వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా భూతం రమేష్ అంటే ఆ మాకు తెలుసు మాకు తెలుసు కట్టెలకు బొమ్మ అనేది సాంగ్ పాడిండని లేకపోతే ఆ పిల్లగాడు ఒక జానపద కళాకారుడు అని అట్లా అంటుంటారనమాట అట్లా అంటున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది దట్ ఈస్ భూతం ప్రతి ఒక్కరికి అమ్మనే గురువు అవును అమ్మనే దైవం మరి నీ లైఫ్లో అయితే అమ్మనే మొదటి నుంచి మరి అమ్మ కోసం ఒక్క మంచి పాట వాడరా ఖచ్చితంగా నేను స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అమ్మ నాకు ఎంతో ఎంకరేజ్ చేసింది అమ్మ కోసం ఒక పాట ఖచ్చితంగా వాడదా తాటియ పువలిగా ఏ పువ్వు లేదే పువ్వు లేదో నా తల్లి సెంద్రమ్మలిగా ఎవ్వళ్ళు లేరవ్వలు లేరో తంగేడు పువ్వులుగా ఏ పువ్వు లేదే పువ్వు లేదో నా తల్లి సెంద్రమ్మలిగా ఎవళ్ళూ లేరెవళ్ళు లేరో పాట బిడ్డని బిడ్డాని సాగనంపే నా తల్లి చంద్రమ్మ పాటలెన్నో నాకు నేర్పే అమ్మాని పాదాలకు వందలమ్మాం అమ్మాని పాదాలకు దండమొయమ్మాం అమ్మాని పాదాలకు వందలమ్మాం అమ్మాని పాదాలకు దండమొయమ్మా నను కంటివి పాటలు నేర్పిస్తేవి కడుపులనను గంటివి పాటలు నేర్పిస్తవి పయనము గట్టినా వెయమ్మ నా తల్లమ్మా పాటలు నేర్పించినావే ఓ వెవోచంద్రమ్మా అమ్మాని పాదాలకు వందనలమ్మా అమ్మాని పాదాలకు దండమొయమ్మా అమ్మా పాదాలకు అందనలమ్మా అమ్మా నీ పాదాలకు దండమోయమ్మా ఈ పాట నిజంగా మస్తు మంచి వాడినా ఎట్లా అంటే కండల్లో నీళ్ళు వచ్చేసినాయి అమ్మ పాట అంటే అమ్మ పాట అంటేనే ఆటోమేటిక్ అందరికి గుర్తొస్తుంటది అమ్మ అంటేనే మొట్టమొదటి దైవం గురువు అన్ని నాకైతే గురువు అమ్మి దైవము అమ్మి మస్తు మంచి వాడినా చాలా మంచి వాడినా అన్న ఇంకొక అమ్ముచ్చట ఇప్పుడు నీ ప్రయాణంలో నేను బాగా బాధ పెట్టిన విషయం బాగా సంతోషపెట్టిన విషయం మొత్తం పంచుకోవాలి ఖచ్చితంగా అంటే నేను ఈ జర్నీలా ఈ సాంగ్స్ పాడాలని వస్తున్నప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎట్లా ఉండేదంటే కొన్ని రికార్డింగ్ స్టూడియోలు ఉండేవి అనమాట అక్కడికి వెళ్ళి నేను పాటలు ఇవ్వడం ఇచ్చిన తర్వాత నేను ఇచ్చిన పాటలు మళ్ళీ వేరే వాళ్ళు పాడడం వల్ల నాకు కొంచెం బాధ అనిపించేది అంటే అప్పుడు ఫస్ట్లో నాకు ఇంత ఫేమ్ లేకుండే అనమాట అప్పుడు రికార్డింగ్ అని అంటే ఆటోమేటిక్గా పోయేది అన్న నాకాడ పాటలు నేను అవకాశాల కోసం తిరిగినప్పుడు నాకు ఎవరు అవకాశం ఇవ్వాలి నాకంటూ ఒక నేమ్ వచ్చినప్పుడు పిలిచే అవకాశాలు ఇచ్చిన అప్పుడు అవకాశం ఇవ్వకపోయినప్పుడు నేను చాలా బాధపడ్డా నా టాలెంటెడ్ గుర్తించి మళ్ళీ వాళ్ళే పిలిచి అవకాశం ఇచ్చినప్పుడు అంటే నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని నాలో టాలెంట్ ఉందే కదా కాబట్టే కదా వాళ్ళు ఇదివరకు నన్ను వద్దన్నోళ్ళు మళ్ళీ పిలిపించి పాడించారు మంచి సాంగ్స్ హిట్ లో ఉన్నాయి ఇప్పుడు అవునన్నా టాలెంట్ అంటే గుర్తుకొచ్చింది నీకు రెండు గొంతులతో పాట పాడే టాలెంట్ ఉంది మరి రెండో గొంతుతో పాట వాడరామిర అంబ పరువాదో చే సో కూలు దోచేరా అంబ రా నా వేళ రా నావలా అంబ పరువాళ సోకులు దోచేయరా నా సో సోకులు దోచేయరా వానిసేనంటే వానిసేనంటేం వానిసేనంటే వయ్యారి అరి నడుమున్న రా దొండ పండంటి అబ్బ దొండ పండంటి దొండ పండంటి పెదాలు ఉన్న దొరసాన్నిరా దొండ పండంటి పెదాలు ఉన్న దొరసాన్నిరా రారా అర్రే రారా నా సామిరంగ నా పరువాల అరే పరువాలా అరే పరువాల సోకులు చేయరా నా పరువాల సో దోచేయరా చేయరా బో మస్తు వాడిన పాట ఆడోళ్ళు వాడినట్టే మొత్తం ఆ గొంతు ఎంతో మందికి అదృష్టం చేసుకుంటూ వస్తాయి మస్తు మంచిగా ఆడేరు అట్లానన్నా ఇంకొక పాట కూడా బాగా కచ్చా బాదం పాట కచ్చాబాదం ఎట్లా ఇక అంటే నాకు వేరే డిఫరెంట్ లా పాటలు పాడాలని చాలా ఇష్టం ఉండేది ఇప్పుడు కచ్చా బాదం కానీ ఇప్పుడు ట్రెండింగ్ లో వచ్చిన సాంగ్స్ ని నేర్చుకునేది అనమాట అంటే ఈ ట్రెండింగ్ లా ఉన్నాయంటే ఆటోమేటిక్ డిఫికల్ట్ గా కనిపించే పాటలు ఆటోమేటిక్ గా నేర్చుకునేది దాంట్లో ఒకటి ఇప్పుడు కచ్చాబాదం పాట కూడా అది పాడేస్తాం

డిఫరెంట్గా ఉంది నువ్వు ఆటోమేటిక్గా ఒక్క సాంగ్ నీకు సినిమా హిట్ పడ్డదంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతామని చాలా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు కాల్ చేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా రెండు మూవీలు కూడా పాడడం జరిగింది ఇంకా రన్నింగ్లో ఉన్నాయి కంపల్సరీగా తొందరలో సినిమా ప్రపంచానికి కూడా కనిపిస్తాను సినిమా ప్రపంచం కూడా కనిపిస్తారు సినిమా ప్రపంచంకి అవును మంచి సంతోషకరమైన విషయం అంతే అట్లనే ఇప్పుడు మై డ్రీమ్ కోసం కూడా ఒక పాట పాడను మై డ్రీమ్ మీద ఖచ్చితంగా నన్ను ఇంత దూరం పిలిచి ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా హ్యాపీగా ఉంది ఖచ్చితంగా పాడతాను సార్ ఎందుకనంటే జానపద కళాకారులను గుర్తించి నాలాంటి వాళ్ళని ఇంకెంతో మందిని మీరు పిలిచి ప్రోగ్రామ్ చేయాలని ఐ డ్రీమ్ కొరకు పాట పాడతా నేను ఛానల్ కొరకు సీమ కాండ్ల సీరగట్టి తుమ్మెదాలో పావు కాండ్ల పైటలేసి తుమ్మెదాలో మెట్ల మెట్ల బాయి కడ తుమ్మెదాలో కడవ నీళ్లకు నేనే పోతే తుమ్మెదాలో 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 సందమామయ్యలో ఐ డ్రీమ్ విలిసేరో నన్ను పాట పాడెనరో శిమకాండల సీరగట్టి తుమ్మెదాలో పావు కాండ్ల పైటలేసి తుమ్మెదాలో కట్ల కాట్ల కట్టెలకే బొంగ తుమ్మెదాలో ఐ డ్రీము నన్ను విలుస తుమ్మెదలో 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 నాతో పాట పాడించి రమో తుమ్మెదలో 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 శివకాండ అర్రే సిమకాండల సీరగటి తుమ్మెదాలో పావు కాండ్లా పైటలేసి తుమ్మెదాలు తుమ్మెదాలో 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 సందమయ్యలో ఐ డ్రీమ్ కొందనాలు ఐ డ్రీమ్ కొందనాలో అప్పటికప్పుడు పాట గట్టి వాడడం విషయం అంటే ఒక సక్సెస్ సాధించాలంటే ఎన్నో ఒడిదుడుకులు దాటితేనే వస్తాం ఇంకా వంటి మీ జీవితంలో ఏమన్నా ఉంటే మొత్తం మర్చిపోరా ఖచ్చితంగా రా ఎట్లా అంటే ఇప్పుడు నేను ఈ జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక సక్సెస్ అనేది ఒక పర్సన్కి వస్తున్నప్పుడు తను నేను ఎప్పుడు తొక్కాలి లేకపోతే ఇప్పుడు ఈ మన ఈ ఉన్న జనరేషన్ ఏంటంటే ఒకరు బాగుపడితే ఈ రోజులలో ఓర్చుకోలేని మనస్తత్వాలు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మనుషులు ఒక క్రూర మృగంతో సమానం నాకు నేను చెప్పాలంటే ఎందుకంటే ఒక మనిషి ఇప్పుడు నేను ఈ విధంగా నేను బయటికి వెళ్తున్నానంటే వీనికి ఎన్నో నేమ్స్ క్రియేట్ చేయడం ఎన్నో చేయడం వల్ల చాలా బాధపడ్డా నా పాటల విషయంలో కానీ ఇప్పుడు పోతుంటే ఓ ఈయన సింగర్ అవుతాడా ఎట్లా ఈయన ఎట్లా సింగర్ అవుతాడు అని అట్లా హేళన చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను పోతుంటుంటే గిటా కొంచెం ఇప్పుడు నేను పాటలు పాడేటప్పుడు కానీ ఒక సాంగ్ రెండు సాంగ్ పాడినప్పుడు గిటా కొంచెం బాగాలేదు అనడం అట్లా సన్నివేశాలు నాకు చాలా బాధ అనిపించినాయి అన్నమాట ఇట్లా వేరేటోళ్ళు పొగిడినప్పుడు కానీ ఇంటి వా ఇంటి కాడకు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు అనమాట అమ్మ నీ కొడుకు ఏం చేస్తున్నాడు అది ఇదని అంటే అమ్మ ఏమంటారు నా కొడుకు పాటలు పాడుతున్నా అని గొప్పగా చెప్తున్నదాడా ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని కష్టాలు వాడుతున్నా ఈ పాటల జనరేషన్లో అప్పుడు ఇప్పుడు ఒక అవకాశాల కోసం నేను ఎట్లా తిరుగుతున్నా అది నాకు తెలుసు అమ్మ నేను ఒక పాట పాడంగానే ఆటోమేటిక్గా ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది కానీ అమ్మ మనసులో ఉంటుంది నా కొడుకు ఎంత కష్టపడుతున్నాడో ఏ విధంగా కష్టపడుతున్నాడో బాధ అనిపించేదనమాట అంటే బయట వాళ్ళు ఇట్లా అమ్మేమో హ్యాపీగా ఉన్నట్టు ఉన్నా కూడా అమ్మ మనసులో ఉండే బాధ ఉంటుంది నాకు ఇక్కడ నేను ఇట్లా కష్టపడుతున్నా పేరెంట్స్కి దూరం అవుతున్నా కదా అట్లా అనుకుంటున్న అవకాశాలు అనేది అవకాశం వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలి నేను ప్రతి ఒక్క కళాకారునికి నేను చెప్పాలనుకుంటున్నా ఈ ఐడ్రీమ్ ద్వారా ఒక కళాకారునికి అవకాశం అనేది రేరుగా వస్తుంది అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుంటే మాత్రం సక్సెస్ లేకపోతే మాత్రం మళ్ళీ అవకాశం మనకి రావాలంటే రాదు ఇది మాత్రం అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకొని ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఉంటాయి స్ట్రగుల్స్ అనే మీరు ఒక బలం కష్టే ఫలి అంటారు అంతే అంతే కష్టపడితేనే ఏదైనా మనకు ఫలితం వస్తది ఆ ఫలితం తోనే మనం సంతోషంగా ఉంటాం సంతోషంగా ఉంటాం అంతే కష్టపడంది సుఖం లేదు అంతే ఇప్పుడు నువ్వు అంత కష్టపడ్డావు కాబట్టి ఈ రోజు ఇంత మంచిగా ఉన్నావు అన్న అందరికి ఒక పది మందికి తెలిసి సెట్ అయింది నిన్ను ఎవరైతే అన్నారో అరే పాట పాడతారా అని వాళ్ళ నోటితోనే నువ్వు మెప్పించుకున్నావు అంతే తర్వాత ఇంకా అన్న పాటలు వాడినాక ఇలా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినాక నేను వైరల్ అయినాక శబాష్ అని నా రోజు మేము ఇట్లా అన్నాం కదా తప్పైనా సారీ చెప్పిన వాళ్ళు ఉన్నారు నా వెనుక తల కిందికి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా చాలు మనకి వాళ్ళు మనం పోటీ పడి వాళ్ళతో గొడవ పడవలసిన అవసరం లేదు అంతే ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే ఎవరైతే మనల్ని తక్కువ చూసి వాళ్ళే మనల్ని షబాష్ అన్నప్పుడు చాలా హ్యాపీగా అనమాట అట్లన్నప్పుడు బాధపడ్డా కానీ నేను అక్కడతో స్టాఫ్ కాలే వాళ్ళు అన్నారని నాదేందో నేను నిరూపించుకుంటాను బయటకు వచ్చిన పాడిన సక్సెస్ అయినా వాళ్ళ శబాష అనే స్థాయికి తీసుకుని వచ్చిన నా నీ జీవితంలో బాగా సంతోషకరమైన విషయం సంతోషం అని అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక సాంగ్స్ నేను పాడుతున్నప్పుడు ఎన్నో అవకాశాలు రావడం నాకు నా టాలెంట్ని గుర్తించి సంతోషపరంగా పిలవడం సన్మానాలు చేయడం చాలా ఊళ్ళల్లో కానీ బతుకమ్మ ఫెస్టివల్స్ అప్పుడు కానీ అట్లాంటప్పుడు చాలా పుష్ అప్ అనమాట భూతం రమేష్ ఎక్కడున్నాడు రావాలి తీసుకొని రావాలి పాటలు పాడించుకోవాలి అన్నట్టుగా ఉండేది ఆటోమేటిక్ అక్కడ అనేది మరి గిన్ని పాటలు వాడినావన్న ఇక నువ్వు వాడిన పాటలు అయితే ఒక్కొక్కటి అసలు చెప్పాలనుకో మస్తు మంచిగా ఉన్నాయి అట్లా నీ జర్నీ విన్నాక కూడా మస్తు బాధ అనిపించింది చాలా కష్టపడ్డావు కాబట్టి ఈరోజు ఇంత మంచి పొజిషన్లు ఉన్నావు నలుగురు మెచ్చుకునేటట్టున్నావు మస్తు సంతోషంగా ఉందన్న అట్లనే మరి గిన్ని పాటలు పాడినావు కదా మరి నా కోసం ఒక మంచి మాస్ పాట వాడు ఏటి ఒడ్డునయ్యపా మాను భీమసారి ఎల్లా కు ఎండుంగరాలు నీ ఉంగరాల చెయ్యి చూసి భీమసారి ఉన్నదను కొర మనసు కంచి మేకల పాలు ఓసి భీమసారి పెంచుకుంటే నాయి కురులు ఒక్క నాటివల పూలాకు భీమసారి పక్కనేసి మాపుకుంటి మాయదారి గుంటి మీద భీమసారి మందు ఊరే మామ కొడక నీ మందులేలా మాకులేలా భీమసారి మనసులుంటే సాలు పోరా ఏటి ఒడ్డున యాపమాను భీమసారి ఎల్లాకు ఎండు ఉంగరాలు నీ ఉంగరాల రాసేయి చూసి భీమసారి ఉన్నదనుకో పోరా మనసు ఇక ఉన్నదనుకో పోరా మనసు ఇక ఉన్నదనుకో పోరా మనసు ఇక ఉన్నదనుకో పోరా మనసు మనన్న ఇప్పుడు ఒక పాట అయితే మస్తు ట్రెండ్ అవుతుంది ఆ పాట ఏందో నీకు తెలుసు మరి ఆ పాట పాడరాదు మాకోసం ఖచ్చితంగా పాడేసే నేను జేడేస్తాను చూడు నేను జేడేస్తాను చూడు నా జడ సాయి తెలవకుంటే తీసేస్తా చూడు జంకలు ఎక్కడ జారు మిఠాయా నీ నాడదానిగా నట్ర మొగ్గల కడ లింగో జకలకడి జారుమిటాయాం నేను జాకెట్ వేస్తా చూడు నీ జాకెట్ వేస్తా చూడు నా జాకెట్ సైవి తెలవకుండా తీసేస్తా చూడు జంకలకడి జారుమిటాయా నీ నాడదానిగా నట్ర మొగ్గల కడ లింగో జంకలకడి జారుమిటాయా నువ్వు వస్తావని నేను ఓరబ్బయ్యో సిలుకు సిర్ర కట్టుకుంటేనే నేను మల్లె పూలు పెట్టుకుంటుని నువ్వు రాలేదాన్ని నేను ఓరబ్బయ్యో సిలుకు సిర్ర దించుకుంటేనే మల్లె పూలు శిఖరా బకర చేసుకుంటేనే జారుమిట్టాయో నా జారుమియా జారుమిట్టాయో నా జారుమిట్ట మస్తు బాబా బాబా మస్ట్ వాడనా మస్తనా మళ్ళీ ఇంకో పాట కూడా వాడాల ఆ పాట ఆడుతోనే జనాలకి ఊపు రావాలి అసలు పాట ఒకటి వాడు ఓకే రె చెల్లని ను ఇప్రడదాక పాటలు వాడినా నేను పాట వాడతని మాటాడాలి మన్నే నా నాతో పాటు అన్నగా నువ్వు కూడా ఆడాలి చెల్ల ఒకటి అర్థం మంచి ఉంది పాట వాడతగా ఆ నీం కూడా ఆడతా ఆ జాలే ఓసినవేమయ్యా జంగమయ్య రైకే గుట్టినవేమేసిన వేమయ్యా జంగమయ్య రైకే గుట్టిన వేమయ్యా జలబోయి జల్లారు పోయి జాజికాయల పోతబోయి జలబోయి జల్లారు పోయి జాజికాయల పోతబొయి జలబోయి జల్లారు పోయి జాజికాయల పోయి సిగురు జబ్బల సందన సిలకమూతి జలబోయి గులుగు గుబ్బల సందర గురగింజల జలబోయి ఈపునా ఇంజనమయ్యి పక్కనామా నిక్కమయ్యి బొడ్డులోన నిన్నువయి నిన్ను పోయి నిలువుట పోయి అత ఊలా చూసుకుంటే గలి గలిసట్టు జాలే జాలే అర్రాలే జాలే ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా అయ్యా జాలే ఓసిన వేమయ్యా జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా జాలే ఓసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టిన వేమయ్యా అయ్యా హంజాలే వచ్చిన వేమయ్యో జంగమయ్య కే గుట్టిన వేమయ్యా జంగమయ్యా సూపర్ వాడిన మస్తు మంచి వాడిన ఇప్పుడు డీజే పాటలల్లో కానీ ఎక్కడికి ఫెస్టివల్స్ కి వెళ్ళినప్పుడు కానీ ఎల్లమ్మ మీద అట్లా పాటలు పాడడం జరుగుతుంది అదొక పాట నాది ఒకటి వైరల్ అయింది అది పాడతా నేను బాగా డాన్స్ అయ్యి పాడను ఓకే పుట్టలో నా పుట్టినావే ఎల్లమ్మో నువ్వు పుడమినంతా ఏలినావే ఎల్లమ్మ పుట్టలోన బుట్టినావే ఎలం ఓను పుడమినంత ఏలినావే ఎలమ్మ ఎల్లు ఎల్లు రిమాతో ఎలం ఓను ఎవరాడి బిడ్డవాట ఎలమ్మ ఎల్లు ఎల్లు రిమాతో ఎలం ఓను ఎవరాడి బిడ్డవాట ఎలమ్మ గౌతుని కోడలాట ఎలమ్మో ఇక గౌండాడి బిడ్డవాట ఎలమ్మ ముచ్చంగుండు ఎక్కినావే ఎలం ఓను ముని జల్క మాడినవే ఎలం ఎక్కినావే ఎలం ఓను ఎయి జలక ఎలమ్మ ఎల్లు ఎల్లు రిమాతో ఎలంఓను ఎవరాడి బిడ్డవాట ఎలమ్మ ఎల్లు ఎల్లు మాతో ఎలమ్మో ఎవరాడి బిడ్డవాట ఎలమ్మా చిన్న చిన్న పావులాట ఎలమ్మో నీకు సిట్కెనేలు మెట్టెలాట ఎలమ్మ పెద్ద పెద్ద పావులాట ఎలమ్మో నీకు పెయ్యి మీది సొమ్ములాట ఎలమ్మ పుట్టలల్లా పుట్టినావే నువ్వు పొడమినంత ఏలినావే ఎలమ్మ ఎల్లు ఎల్లు రిమాతో నువ్వు ఎవరాడి బిడ్డవాట ఎలమ్మ నువ్వు ఎవరాడి బిడ్డవాటా ఎలమ్మ నువ్వు ఎవరాడి బిడ్డవాట ఎలమ్మా దేవుడి పాట దేవుని పాట మంచి మంచి వాడినా మరి ఇంత మంచి పాటలు వాడినావన్న ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ హీరో అయితే ఉంటారు మరి నీ కోల్ ఫేవరెట్ హీరో నాకు మా ఫోక్ స్టూడియో ప్రోగ్రామ్ వచ్చినప్పటి నుంచి నాకు విజయ్ దేవరకొండ అంటే అందరికి ఇష్టం విజయ్ దేవరకొండ యూత్ కి అందరికి ఇష్టమైన ఆయననే విజయ్ దేవరకొండ మరి ఆయన మీద నీ ఫేవరెట్ హీరో అంటున్నావు మరి విజయ్ దేవరకొండ కోసం ఆయన మీద ఒక పాట పాడరా ఖచ్చితంగా పాడతారా ఎట్లానంటే నీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కానీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు నన్ను ఏమన్నాడంటే మచ్చా నువ్వు పాటను మస్తు పాడుతున్నావు ఎరికేనన్నాడు అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ అని ఇష్టపడేది మొత్తం యూత్ గర్ల్సే ఆటోమేటిక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది నేను నన్ను మచ్చ అన్నందుకు నేను ఆయనకు బావగా క్రియేట్ చేసి బావ మీద పాట పాడతా కంట్ల నువ్వే కాలాల నువ్వే కానరా కాపోతివో బావా కంట్ల నువ్వే కాలాల నువ్వే కానరా కాపోతివో బావా కాయ దాగిన పానవరబా మరిది అంటే ఎవరు చెప్తారంటే విజయ్ దొరకొండ కాయ దాగిన పానం రది గంజి తాగుట కష్ట దూర దూరదేశం నువ్వే పోతే దుఃఖం వచ్చే ఓ ముద్దు బావా పారదేశం నువ్వే పోతే పానం బాయర బామ్మరిది కంట్ల నువ్వే కాలల నువ్వే కానరాకపోతి ఓ బావాం కాయ దాగిన పానవుర బమ్మరిది గంజి దాగుట దూర దూరదేశం నువ్వే పోతే దుఃఖముచ్చే ఓ ముద్దు బావాం పారదేశం నువ్వే పోతే పానం బాయరన్న బమ్మరిది పంచుకున్న కళ్ళు సుక్క నవులుకున్న మూలుగ బొక్క యాదుకుందా ఓ ముద్దు బావం ఎంట తిరిగేటునే గాదా ఎంట తిరిగేటునే గాదా ఎంట తిరిగేటునే గాదా ఈ పాత విజయ్ అన్నకి విజయ్ దేవరకొండ అన్న అని కూడా అన్నాడు బావానే అంట ఆ రోజు మచ్చ అన్నాడు ప్రోగ్రామ్ లో అప్పటి నుంచి ఓహో అయితే విజయ్ దేవరకొండ గారు మీరు కంపల్సరీ పాట చూడాల నరసపేళ్ళే అరే నర్సపేళ్ళే గండిలోన గంగధరి ఆడనే మలి అటలాకు గంగధరి నరసపేళ్ళే గండిలోన గంగధరి మలి ఆటలాకు ఆడనే మలి ఆటలాకు గంగధరి మోగనే మలి మోసపాయ గంగధర్ నరసపేళ్ళే అర్రే నర్సుపేళ్ళే గండిలోన గంగధరి ఆడనే మలి ఆటలాకు గంగధరి ఆడనే మలి ఆటలాకు గంగధరి మొగనే మలి మోసపాయి గంగధారి సూపర్ వాడిన ఉన్న రామ రామ ఎలమ్మలో రాముల పరిసానెలమ్మలో ఏ రామ రామ ఎలమ్మలో రామున పరిసాన లమ్మలో ఏ రామ ఎలమ్మలో రామ రామ ఎలమ్మలో రామ రామ ఎలమ్మలో రామున పరిసానెమ్మలో రామ రామ ఎలమ్మలో రామున పరిసానెలమ్మలో అడ్డేడ అడ్డేడలమ్మలో అండిన దల్లాల లమ్మలో రామ ఎలమ్మలో రామ రామ రామాయలమ్మలో oh <laughs> రామ రామా ఎల్లమ్మలో అన్న మరి ఇంకో పాట కూడా వాడు పలుగురాళ్ల పాట ఓకే ఖచ్చితంగా పలుగురాళ్ళ పాడుల పోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే ఆ కంచే సేళ్ల నిలవాడి కాలు నా నాపై పాట వాడయ్యో ఏ పలుగురాళ్ళ పాడుల దిబ్బా గుళ్ళు అవి గనుగుల కంచే ఆకంచేసేళ్ల నిలవాడి కాలు నా నాపై పాట వాడయ్యో పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ పాడుల దిబ్బా పలుగురాళ్ళ ఏ పలుగురా పోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే ఆ కంచేసేళ్ళ వాడి పాట వాడయ్యో నాపై అర్రే పలుగురాళ్ళ అర్రే పలుగురాళ్ళ పాడులదిన్నా నువ్వు పాడుతుంటే నాకైతే అట్లనే అయితే అసలు పాట వాడుతున్నా కొద్ది ఇంకా ఇంకా అయిన పోయితుంది ఇంకా ఆటబోతుంది ఇంకా పాటలు మనం వాడిచ్చు అన్న మరి ప్రకృతి మీద కూడా ఒక మంచి పాట వాడన్న ఖచ్చితంగా ప్రకృతి అంటేనే పొడమి గాలి చెట్టు చేమ నీరు భూమి సినుకు సినుకు గురిసే నమ్మో పుడమే మురిసే నమ్మో నీలమే తడిసే నమ్మో సింగిడిలో నా రంగుల పూలు వనమైపోయేనమ్మో పుట్ల రాసు పంట పైరు సక్కని ఊరు రమ్మని పిలిసేనమ్మో ఆడబిడ్డకు స్వాగతం అమ్మో అందాలి బంగారు నేలల్లా బతుక సాడబోదం సాడబోదం తంగేడు పువ్వులు సింగిడి పువ్వులు రంగుల పువ్వులు బతుకమ్మ పువ్వులు సినుకు సినుకు గురిసేనమ్మో పుడమే మురిసేనమ్మో తడిసే సింగిడిలో నా రంగుల పువ్వులు వనమై పూసెనమ్మో పుట్ల రాసుయనమ్మో పంట పైరు సక్కని ఊరు రమ్మని వీలిసే నమ్మో ఆడబిడ్డకు స్వాగతమమ్మో వాడినే ఉన్న ప్రకృతి మీద అయితే అన్ని అందులో మన నీరు గాలి చెట్టు మన తెలంగాణ బతుకమ్మ అన్ని వచ్చినాయి అట్లనే మన చదువు చదువుతల్లి మీద కూడా ఒక మంచి పాట వాడన్నా ఎన్నాళ్ళను చేద్దాము ఎట్టి సాకిరే గొడ్డు సాకిరి ఇంకెన్నాళ్ళను చేద్దాము ఎట్టి సాకిరీ ఎన్నాళ్ళను చేద్దాము ఎట్టి సాకిరే ఎట్టి సాకిరి ఇంకెన్నాళ్ళను చేద్దాము గొడ్డు సాకిరే ఇంకెన్నాళ్ళను చేద్దాము గొడ్డు సాకిరీ చెల్లెమావో చెల్లెమాను బడికెళ్ళి రావమ్మా చెల్లెమావో చెల్లమాను బడికెళ్ళి రావమ్మా పలక బలపం బట్టి పరుగులెత్తాలి నువ్వు పరుగులెత్తాలి పల్లెకే కోనసీమ బిడ్డవ్వాలి పల్లకే రత్నాల పువ్వాలి ఎన్నాళ్ళను చేద్దాము ఎట్టి సాకిరి ఎట్టి సాకిరి ఇంకెన్నాళ్ళను చేద్దాము గొడ్డు సాకిరి ఇంకెన్నాళ్ళను చేద్దాము గొడ్డు సాకిరి చెలమావో చెలమా నువ్వు బడికెళ్ళి రావమ్మా చెలమావో బడికెల్లి రావమ్మా చదువు మీద మస్తు మంచి పాట వర్ణం అన్న నిజంగా చదువు అంటే రేపు జ్ఞానం కోసం అయితే కోసం ఇప్పుడు చిన్న పిల్లల్ని తీసుకెళ్ళడం గా ఎక్కడనంటే కష్టపెట్టడం అట్లా జరుగుతుంది మంచి పాట అన్న ఇప్పుడు చిన్న పిల్లల గురించి అన్నో కాబట్టి ఇంకో పాట అన్న అందరికి బాధాకరమైన విషయం అయితే మరి ఇయ్యల రేపు అయితే అన్న మస్తు మనం రోజు చూస్తున్నాం ఆడపిల్లల మీద ఎన్నో అగత్యాలు చిన్న చిన్న పిల్లల మీద కూడా జరుగుతున్నాయి మరి ఆడపిల్లల గురించి ఒక మంచి పాట వాడన్నా ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే నవ్వంగానే నాటకమాయే కన్నా పేగు బంధమురన్నా కానారాని దుక్కలాయే కానారాని దుఃఖాలాయే తెంచుకున్న బంధమురన్నా తెగిపోయినా దారాలాయే తెగిపోయినా దారాలాయే అమ్ముకున్నాయ సేతులు రన్నా

అసలు చూస్తుంటే ప్రతిరోజు ఆడపిల్లల మీద ఎన్నో అగత్యాలు మనకు తెలిసి తెలియక చాలా ఉన్నాయి తెలిసినవి కొన్ని అయితే తెలియని ఇంకెన్నో అవును అసలు ఇదైతే దీని మీద మీరు ఏమన్నా మాట్లాడగలుగుతారు మాట్లాడాలంటే ఒక ఆడపిల్ల అనేది ఒక అమ్మతో సమానం ఈ రోజుల ఇప్పుడు చిన్నపిల్లల్ని చేయడం అనేది చాలా తప్పు అనమాట అందుకే సమాజం కూడా మూర్ఖత్వంగా తయారవుతుంది వాళ్ళకి తగ్గ పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆడపిల్లలకి సెక్యూరిటీ సేఫ్టీ ఉండాలి అన్న మరి గిన్ని పాటలు అన్నావుసేపు అయితే మాటలు మాట్లాడుకుందాం నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే వదిన ముందు అన్న ఎంతమంది వదిన చెప్పు ఏం లేదు అందరికొండే ఒక్క వదినమ్మే కానీ నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు అయితే మాత్రం కంపల్సరీగా చెప్తా ఇప్పుడైతే ఎవరు లేదు అంటే నాకు నాకు చెప్తావా చెప్పకుండా చెల్లెకి చెప్పుకోకుండా ఎట్లుంటా కంపల్సరిగా చెల్లె ఆడపరుచు కట్నం అయితే ఉండాలా ఖచ్చితంగా సరే అన్న అన్న అయ్యప్ప స్వామి మీద కూడా ఒక మంచి పాట వాడన్న ఓహో కోయిలా నిలబడవే కోయిలా ఓహో కోయిలా నిలబడవే కోయిలా నీవు వెళ్ళే దారిలోన ఏమి వనమే కోయిలా నీవు వెళ్ళే దారిలోన ఏమే వనము కోవేలా మల్లెపూల వనమురో మంచిగుండె కోయిలా మల్లెపూల వనమురో మంచిగుండె కోయిల మాలలల్లి పెడదమా అయ్యప్పకు వేదమా మాలలల్లి కడదమా అయ్యప్పకు వేదమా ఓహో కోయిల నిలబడవే కోయిల ఓహో కోయిల నిలబడవే కోయిల నీ వెళ్ళే దారిలోన ఏమి వనమే కోయిల వెళ్ళే దారిలోన ఏమి వనమే కోయిల బంతి వనము కోయిల బాలలాడే కోయిల బంతి వనము కోయిల బాలలాడే కోయిల బంతి దండ అయ్యప్ప మెల్ల వేదమా బంతి దండ పండదేద్దామా ఎపమెల్ల వేద్దామా ఓహో క ఇలా నిలబడవే క ఇలా ఓ నిలబడవే క ఇలా మస్తు వాడినాం అన్న అన్ని పాటలు పాడినాం ప్రకృతి మీద వాడినాం దేవుడి మీద పాడినాం చదువు మీద వాడినాం అమ్మ మీద వాడినాం మా ఐడ్రింగ్ ఛానల్ మీద కూడా వాడినాం వాడినాం మరి ప్రేమ మీద ఒక పాట పాడరాదు ప్రేమ మీదలా ఖచ్చితంగా అంటే చిన్ననాటి జ్ఞాపకాలు అనంటే పల్లె వాతావరణం ఇట్లా ఉండాలి అని చెప్పి అట్లా ఒక పాట వాడు ఫ్యూచర్ లో అంటే ఆటోమేటిక్ గా పల్లె వాతావరణం సంబంధించి చిన్ననాటి అంటే విలేజ్ కి సంబంధించిన జ్ఞాపకాలు భావమర్దల సంఘాలు మైల మైలా కొండలదిగో మమ్మగారి భూములి మైల మైలా కొండలదిగో మమ్మగారి భూములి సల్లలమ్మిన సల్లమ్మిన పల్లెదిగోయీ ఓ వన్నె కాడ సరసమాడ బండల దిగోయీ సల్లమ్మిన పల్లెదిగోయీ ఓవన్నె కాడ సరసమాడిన బండలయీ మైల మైలా కొండల మమ్మగారి భూములిదిగో దిగో మైలా మైలా మమ్మగారి భూములిదిగో సల్లలమ్మిన సల్లమ్మిన పల్లెలు దిగోయీ ఓ వన్నె కాడ సరసమా బండలం దూర భారడవలేను ఎదురు గడ్డ లెక్కలేను దూర భారడవాల నేను ఎదురుగా అడ్డా లెక్కలోయను వాలు గుమ్మల చింతసిగురీ కాడా ఉండి పెడితే మనసు తిరునోయి వాలు గమ్మల చింతసిగురీ కాడా కాడ వండి పెడితే మనసు తిరునోయి వచ్చే పోయే దారిలో నారచ్చలెవరో గట్టినారే వచ్చే పోయే దారిలో రచ్చలెవరో గట్టినారే రత్సమీద రాలువడనోయి ఓవన్నె కాడ నన్ను చూసి వలపు తీరునాయి నన్ను చూసి వలపు తీరునాయి మైల మైల కొండల మమ్మగారి భూములి దిగో మైల మైల కొండల దిగో మమ్మగారి భూములి దిగో పాటి నుండి నాకైతే ఊరే గుర్తుకొచ్చింది చెవురు అంటే ఊర్లో చిన్నప్పటి జ్ఞాపకాలు చిన్న చిన్న చిలిపి జ్ఞాపకాలు ఉంటాయి కదా ఆ పాట మొత్తం పాట రూపంలో నాకు ఒకటేసారి ఊరున్న కళ్ళ ముందు నాకైతే అట్లుందన్న మస్తు మంచి మంచి పాటలు వాడినావన్న అసలు ఎంత మంచి పాటలు వాడినామంటే విన్నా కొద్ది వినబుద్ధి అయింది ఈ గొంతుతో పాటలు వాడినా మా ముద్దుల అఖిల చెల్లమ్మ కోసం కూడా ఒక పాట అన్న నా మీద పాట పాడతావా అని సరే పాడన్న వింట నీకు పచ్చ సీరలందమా సెల్కిలమ్మ నీకు నల్లరై కందమా సెల్లే నీకు అప్పుడు నువ్వేమంటావు అంటే జపన చెల్ల మదం వచ్చిన మాటలా తమ్మి రామేషు నీతో మాట్లాడని కోపమా తముడా రమేసు నీకు బావతోని చెప్పనా తమ్మి రామేషు నీకు మాటలు ఆ పాలయో తమ్మి రామేశునికు వాలు జడ అందమా సెల్లే అకిలమ్మ నీకు ముక్కు పుల్ల అందమా సెల్లే అకిలమ్మ నీకు బావతోని చెప్పనా తముడ రామేశునికు మదంొచ్చిన మాటల తముడ రామేశునికు బాబా బాబా నా మీద మొట్టమొదటిసారి పాట వాడిన వ్యక్తి నువ్వే అన్నా ఎంత మంచి వాడిన అంటే అందరి గురించి పాడినా నన్ను ఇంటర్వ్యూ చేసి చెల్లే మాకిలమ్మ గురించి కూడా పాడిన మస్తు मस्त వాడినవన్నా పాట చాలా మంచి పాటలు వాడినవన్నా అన్నిటి మీద పాటలు పాడినాం లాస్ట్ కి నా మీద కూడా పాట పాడినాం నాకైతే మస్తు సంతోషం అవుతుంది మంచిగా అనిపిస్తుంది మస్తుంటే మస్తు మంచిగా అనిపిస్తుంది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా అనేది పాట గుర్తుపెట్టుకో కోసం మస్తు మంచి పాటలు అన్న చాలా అంటే చాలా మంచి పాటలు పాడినాం ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఫేస్ చేసి ఎన్నో దాటి ఒక మంచి సక్సెస్కి వచ్చినావన్న ఇట్లాంటి ఇంకెన్నో సక్సెస్లు నువ్వు అందుకోవాలని మనస్ఫూర్తిగా మా ఐడి తరఫున నేను అందరం కోరుకుంటున్నాం ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా ఇంత మంచి అవకాశం ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ వాళ్ళు ఫోక్ సింగర్స్ ని ఎంకరేజ్ చేసి నన్ను ఇంత దూరం పిలిపించి ఇంటర్వ్యూ మీరు చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందిరా థ్యాంక్ సో మచ్ చూసినాం కదా ఇలాంటి పాటలు పల్లె నుంచి పట్నం దాకా అమ్మ ఒడి నుంచి బడి దాకా ప్రకృతి నుంచి ఇంకా ఎన్నో పాటలు ఎన్నెన్నో పాటలు విన్నాం మస్తు మంచి అనిపిస్తుంది కదా ఇంకా మస్తు పాటలు నేను మీ ముందు పట్టుకొని వస్తాను మరి అంతవరకు క్షణార్థులు thank you